హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగుటెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం ఎటువంటి చిన్న నోటిఫికేషన్ విడుదలైనా మా ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది అవి గవర్నమెంట్ జాబ్స్ అయినా కాంట్రాక్ట్ జాబ్స్ అయినా స్టేట్ వైడ్ జాబ్స్ అయినా డిస్టిక్ వైడ్ జాబ్స్ అయినా ప్రతి జాబ్ నోటిఫికేషన్ వివరాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది జాబ్స్కు సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చినటువంటి తాజా జాబ్ నోటిఫికేషన్ వివరాలను అయితే తెలుసుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరొక జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థులతో ఉద్యోగాల భర్తీ కోసం మరొక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు కేవలం పదవ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్ష ఉండదు ఫీజు ఉండదు ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక వివరాలు వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు చిత్తూరు జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది చిత్తూరు జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు ఈ ఉద్యోగాలకి పదవ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకసారి పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి బుధవారం నుంచి డిసెంబర్ ఆరో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జేసీ వీరబ్రహ్మం తెలిపారు ఖాళీలపై సంబంధిత ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు నోటిఫికేషన్ విడుదల చేస్తారన్నారు అర్హులైన వారికి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో ఇంటర్వ్యూలు పదిన నియామక పత్రాలు జారీ చేస్తామన్నారు అనేసి సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చిత్తూరు జిల్లాలో వాలంటీర్ పోస్టుల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ విడుదలైంది ఖాళీలు ఎన్ని ఉన్నాయనే వివరాలు అయితే ఇక్కడ పేర్కొనలేదన్నమాట ఆ ఖాళీల వివరాలు వచ్చేసి సంబంధిత మండలాల్లో ఎంపీడీఓలు కానీ మున్సిపల్ కమిషనర్లు కానీ మళ్ళీ సపరేట్గా నోటిఫికేషన్ల ద్వారా ఆ మండల పరిధి వరకు సపరేట్గా నోటిఫికేషన్ల ద్వారా వదిలి ఆ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారనేసి ఇచ్చారు అయితే ఈ ఉద్యోగాలకు ఎప్పటి నుంచి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే కన బుధవారం నుంచి అంటే ఈ రోజు నుంచి డిసెంబర్ ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయంటే కన ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూలు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో నిర్వహిస్తారు ఇంకా ఖాళీ పోస్టులు ఎక్కడుంటాయో ఎలా తెలుస్తుంది అనేసి మీకు డౌట్ అయితే రావచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ కేంద్రానికి వెళ్ళేందున గ్రామ సచివాలయం కావచ్చు వార్డు సచివాలయం కావచ్చు పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళు అయితే వార్డు సచివాలయానికి వెళ్ళిందునూ విచారించండి మీరు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో ఖాళీ పోస్టులు ఏమైనా ఉన్నాయా అనేసి కనుక్కోండి ఒకవేళ ఖాళీలు ఉంటే గన ఏ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వ్ చేశారనే విషయాన్ని తెలుసుకోండి ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైతే గన ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి కేవలం పదవ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలు వచ్చేసి నవరత్నాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్న అయితే అధికంగా అడగడం జరుగుతుంది మీరు చెప్పే సమాధానాన్ని బట్టి అభ్యర్థులని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఎగ్జామ్ మీరు అప్లికేషన్ ఫీజు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు కేవలం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందనమాట సపరేట్ సపరేట్గా కూడా మండలాల వారిగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఆ జ మండల అధికారుల ద్వారా అప్పుడు కూడా మీరు వాటిని కూడా చూసుకోవచ్చు అనమాట కావాలంటే మీ సచివాలయ కేంద్రానికి వెళ్తే అన్ని విషయాలు మీకు తెలిసిపోతే ఇక పట్టణాలలో ఉన్నటువంటి ఆఫీ అభ్యర్థులైతే కన్నా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడైనా విచారించుకోవచ్చు అనమాట ఎక్కడెక్కడ ఖాళీ పోస్టులు ఉన్నాయనేసి డీటెయిల్స్ కనుక్కొనేసి మీకు అవకాశం ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి